డరోనా నీ వెనక్కి చూడు, ప్లేస్ చాలా బాగుంది కదా, అక్కడే తీసుకుందాం డరోనా పిక్నిక్, చాలా బాగుంటది. రే రే రే, నువ్వు నాకేం లవర్ కాదురా, తుప్పల డొంకల్లో పిక్నిక్లు గడి చేసుకోవడానికి. మనం ఏదో మంచి స్పాట్ ఎంచుకుందాం పదా, ఆ స్పాట్ లోకి వెళ్ళిన తర్వాత మొత్తం సర్దిద్దాం సామాన్లు, అక్కడ చేసుకుందాం పిక్నిక్, ఏమంటా? ఓకేనా? కానీ నీకేం తెలియదు డరోనా, ఇదే కొంచెం చూడడానికి చాలా బాగుంది కదా, ఇక్కడ చేసుకుందాం డరోనా, చూడడానికి బాగుంది ఇక్కడ. రే పుట్టుడా, నువ్వు నిన్న గాక మొన్న పుట్టావు, నాకు చెప్తావా నువ్వు? రే సిటీ మొత్తం నాకు తెలుసురా, ఎక్కడ ఏ ప్లేస్ ఏది ఉంటుంది, ఎక్కడ ఏం దొరుకుతుందో ప్రతిదీ తెలుసు నాకు. నేను చెప్తా కదా మంచిగా తీసుకెళ్తా కదా, నువ్వేం కంగారు పడకు. పిక్నిక్ స్పాట్లు అన్ని నాకు తెలుసు, చాలా మంచి స్పాట్ల దగ్గరికి వెళ్ళి మంచిగా వాటర్ కూడా ఉంటే బాగుంటుంది అనమాట, అక్కడ చేసుకుందాం పిక్నిక్. ఏం చేస్తాం, లవర్ తో చేసుకోవాల్సిన పిక్నిక్ నీతో చేసుకోవాల్సి వస్తుంది. అంటిపళ్ళు, ఆపిల్స్ కాయలు, బత్తాయి కాయలు, ఆపు వండాపు ఇక్కడ వండాపు. తరువనా లోపలికి వెళ్ళి అడుగుదాం ఒకసారి. అబ్బా పళ్ళు అని పట్టుకెళ్తే చాలా బాగుంటది పిక్నిక్ లో, ఇంకా పళ్ళు తింటూ మనం అయితే హ్యాపీగా ఆడుకోవచ్చు. రే కర్రోడా, నీకు పళ్ళు అమ్ముతా అనుకున్నావా, ఎవడ్రా నువ్వు నా షాప్ కి రావడానికి? ఇలాంటి కర్రోలకి అయితే నా పళ్ళు ఏం అమ్మను, వెళ్ళిపో ఇక్కడ నుంచి, లేకపోతే చేతులు తన్నులు తింటావు. అరే అన్న అన్న ఆగన్నా, ఏమన్నాను? అరే కర్రీగా ఉన్నా తెల్లగా ఉన్నా ఇదేంటన్నా, నువ్వు ఎలా ఉంటే ఏంటి, మనుషులే కదా. అరే నువ్వు ఎలా చూస్తావేంటన్నా, పళ్ళు అమ్మడానికి రంగులు కూడా చూస్తావా? ఇలాంటి చూడకూడదన్నా ప్లీజ్, ఎందుకన్నా పళ్ళు అడుగుతా, జస్ట్ పళ్ళుకి ఇచ్చేసి అరే కొట్టగన్నా, అరే కొట్టదన్నా ప్లీజ్ అన్నా, ఎందుకన్నా కొడుతున్నావు వద్దన్నా. లేకపోతే నీలాంటి అడుగుతున్న పళ్ళు అమ్మ తనుకున్నావురా, నేను పళ్ళు అమ్మిన పాలేరులో కనబడుతున్నానా నీకు? నేను చూసావా ఎలా ఉన్నానో, నా చేతిలో నువ్వు ఈరోజు అయిపోయావురా. నీ మొహానికి నా దగ్గర పళ్ళు కావాలంట, ఓన్లీ నేను తెల్లగా ఉన్నకు మాత్రమే పళ్ళు అమ్ముతా. అరే అరే కొట్టదన్న, అరే కొట్టకన్నా ప్లీజ్ అన్న, అన్న అది కదా అది కదా, చెప్పిదిను అన్న, కొట్టదు కొట్టకు, అరే కొట్టకన్నా, ఎందుకన్నా కొడుతున్నావు ప్లీజ్, అరే 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 వద్దన్నా, అరే తెల్లగుంటే ఏంటి నల్ల, అరే అయిపోయారా నువ్వు నా చేతిలో, ఫోన్లే కదా ఊరుకుంటే నన్నే కొడతారా నువ్వు, ఫోన్లే కదా వదిలేస్తున్నా. అబ్బా కొట్టడం అలా వచ్చా నీకు, నేను కొట్టింది ఎలా ఉంటుంది చూస్తావా, చూస్తావా చూస్తావా, అయిపోయారా నా చేతిలో. ఈ రోజు అయితే నువ్వు కుక్క కుక్క చావు దెబ్బలు తింటావు, కుక్క చావు దెబ్బలు అని తింటావు. ఏరా ఫోన్లే కదా ఊరుకుంటే, ఫోన్లే కదా ఊరుకుంటే రెచ్చిపోతున్నావు ఏంటా నువ్వు, ఫోన్లే కదా అన్న 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 మంచిగా మాట్లాడుతుంటే రెస్పెక్ట్ ఇవ్వకుండా మంచిగా ఇది తెలుపు నలుపు కావాలంట, తెలుపు నలుపు సీన్ ఫాస్ట్ గా ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం పదా, మనకి టైం లేదు, ఎవరైనా వస్తే మనం దొరికిపోతాం, ఫాస్ట్ గా వెళ్ళిపోతాం పదా. అది ఆడేంట్రా మరి గుండెలా ఉన్నాడు, ఒకసారి ఆగు, కొన్ని పళ్ళు ఉన్నాయి కదా పళ్ళు కూడా తీసుకుని వచ్చేద్దాం, ఎందుకంటే వాడు చాలా ఎక్కువ మాటలు మాట్లాడాడు రా, అలాంటి వాళ్ళు అసలు ఉంచకూడదు. తెలుపు నలుపు రంగు గురించి చూస్తారేంట్రా, ఎప్పుడైనా మనసు చూడాలరా, మనసు చూడాలి, వ్యక్తిత్వం చూడాలి, మానవత్వం లేనోడైతే ఇలా మాట్లాడతారు అంతే. సరే ఫాస్ట్ గా వెళ్ళందా, వచ్చేసే వచ్చేసే. ఇప్పుడు కనుక మళ్ళీ పోలీసులు చూసినట్టయితే మన పరిస్థితి ఏంటని వల్ల, ఇప్పుడు ఏం చేద్దాం అంట, పోలీసులు వస్తే మనం దొరికిపోతాం కదా. అరే యార్ నువ్వేంట్రా, మంచిగా పిక్నిక్ వెళ్దామంటే నువ్వు పోలీసులు గీసులని భయపెడుతున్నావు. అరే యార్ ఇప్పుడు నాకు పిక్నిక్ మీద ఇంట్రెస్ట్ లేదు, మెల్లగా ఇంటికి వెళ్ళిపోతాను. అరే ఎందుకు ఇప్పుడు తల్లొప్పు మొత్తం, ఈ తల్లొప్పు మొత్తం నువ్వే తీసుకొచ్చావురా, అనవసరంగా ఇంట్లో ఉండేవాడిని అనవసరంగా పిక్నిక్ తీసుకొచ్చావు, టైం వేస్ట్ చేసారా సించాన్. నేను పోలీసోని పోలీసోని ఈ సిటీకి పోలీసోని, నన్ను ఆపినోడు లేడురా, ఈ సిటీలోనే నేను తోపురా, అన్యాయం జరిగితే అక్రమంగా వేసేస్తా. అరే ఇక్కడ ఏదో ఉన్నట్టుందే, ఎవరిది పడుకోండి ఇక్కడ రోడ్డు పైన. రే బాబు రోడ్డు పైన పడుకోవడం ఏంట్రా, అరే పడుకున్నాడు ఏమైందా, ఒకసారి ఆగు ఇక్కడ నుంచి మనం చూద్దాం, నిజంగా పడుకున్నారంటావా లేకపోతే ఎవడన్నా ఏమన్నా చేశాడంటావా, ఏమంటావరా జింబు? మాస్ మాస్ నాకేం తెలుస్తుంది మాస్, ఇక్కడ నుంచి మన దగ్గరికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది మాస్. అదంతా కాదు గానీ, నేను చూశాను రా పళ్ళు అమ్ముతాడు, ఈ పళ్ళమ్మే ఆయన ఇక్కడ పడిపోయాడు ఏంటి నాకు అర్థం కావట్లేదు. సరే ఒకసారి వెళ్ళి చూద్దాం పడుకున్నాడా లేకపోతే ఏమైందా. హలో పళ్ళ వ్యాపారి, ఏమైంది నీకు, ఏమైందిరా పడుకున్నావు ఇక్కడ, లే రోడ్డు మధ్యన అలా ఉండకూడదు, లేవాలి. మాస్ మాస్ నాకు నాకు ఏమనిపిస్తుందంటే ఆడు అయిపోయాడు అనిపిస్తుంది మాస్, ఎందుకంటే ఆడిని ఎవడు ఏడ్చాడు మాస్, మనం ఇప్పుడు ఎవడేసాడు కనిపెట్టాలి మాస్, ఏమైందో తెలుసుకోవాలి. జింబుగా నువ్వు నాకు చెప్పేది ఏంట్రా, నాకు తెలుసులే, ఇప్పుడు చెప్తా చూడు నేను, ఇది ఎవడో వేసినట్టుగా ఉన్నాడు రా, ఈయన్ని ఎవడేసాడు కనిపెట్టాలి, మొత్తం మనం చెక్ చేయాలి. సరే వాడిని ఎక్కించి వెనక్కి తీసుకెళ్దాం లోపలికి. సరే ముందుగా ఇక్కడ ఏం జరిగిందో ప్రతిదీ, ఇక్కడికి ఎవరెవరు వచ్చారు, సీసీ కెమెరాలు అన్ని చెక్ చేయి, ఎవరిని వదిలిపెట్టద్దు ఇక్కడ దారిలో, ఎవరు కనబడినా ఎవరినైనా ప్రతి ఒక్కరిని అడగాల్సి ఉంటుంది, ఎవరిని వదిలిపెట్టినా సరే వాళ్ళు మిస్ అవ్వకూడదు. ఇక్కడ అడిగిన వాళ్ళు అయితే వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం. రే బాబు ఏంటి పిక్నిక్ చేసుకుంటున్నారేంటి ఎవరిల్లు, ఏ బాబు బాబులో ఒకసారి చూడండి. నువ్వు ఇక్కడే ఉండు, ఏం చేస్తారో నేను చూస్తా, ఏం కావాలి బాస్ నీకు? ఏ బాబు ఇక్కడ సైడ్ ఒక ఏడ్చాడు, మీరు గడు కొమ్మ తీసి ఏడ్చారా లేకపోతే ఎవరిని వెళ్ళడం చూచారా, ఏమైనా జరిగింది చెప్పగలరా? మాకెలా తెలుస్తుంది మమ్మల్ని అడుగుతుంటే, మేము చూడలేదు, మేము జస్ట్ ఇప్పుడు మాత్రమే వచ్చాం, ఒకసారి ఆగండి నేను మా ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తాను, మీరు మమ్మల్ని అడగడానికి ధైర్యం ఎక్కడ వచ్చింది మీకు ఇంతకి, ఇక్కడ నుంచి మీరు అర్జెంట్ గా వెళ్ళిపోండి లేకపోతే అసలు బాగోదు. ఏంట్రా ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తావా, వెళ్ళి సెల్లో పడేస్తా అప్పుడు ఉంటది నీకు.
మాకెందుకులే ఇతల్లొప్పి ఇక్కడ నేలిపోతాను ఆయన నాకొద్దు మాస్ మాస్ ఇక్కడ మనం ఉన్నట్లయితే ఎవరు కనబడరు వెళ్ళి సీసీ క్యామ్ ఫుటేజ్ మొత్తం చెక్ చేద్దాం ఎవరో తెలిసిపోతుందిలే అరే జింబుగా నువ్వు నాకు చెప్పొద్దని చెప్పాను నీకు నేను చెప్తా విను పద వెళ్ళి సీసీ క్యామ్ ఫుటేజ్ లన్నీ చెక్ చేద్దాం ఇక్కడ ఎవరేం చేశారో మొత్తం మనకు తెలిసిపోద్ది ఇక లేట్ చేయొద్దు పద వెళ్ళి ఆఫీస్ కు వెళ్దాం తరువన్నా నువ్వేం కంగారు పడకు నేను చెప్తా విను నేను బాగా చదువుకున్నా కదా నాకు అన్ని తెలుసు ఎందుకంటే ఒకవేళ నువ్వు ముందుగా కొట్టినట్లయితే అప్పుడు నీకు ఏదైనా శిక్ష పడుతుంది నువ్వు కొట్టలేదు కాబట్టి నీకేం కాదు వాడు ముందుగా నిన్ను చాలా కొట్టాడు కొట్టిన తర్వాత అప్పుడు నువ్వు కొట్టావు కాబట్టి నీకేం కాదు అనువన్న వాడు నేను కొట్టడానికి చూశాను కదా అందుకే నీ ఆత్మరక్షణ కోసం కొట్టావు కాబట్టి నీకేం కాదు నీకేం జరగదు మనం వెళ్దాం ఏం కాబరు పడద్దు ఏం కంగారు పడద్దు నేనున్నా కదా అనువన్న నీకేం కాదు నాకు కొంచెం మైండ్ ఫ్రెష్ చేసావరా అమ్మయ్య ఇప్పుడు కొంచెం ఇంకా మైండ్ ఫ్రెష్ అవ్వడానికి మంచిగా టీవీ చూద్దాం ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు ఈ రోజు వచ్చేసి సిటీకి దూరంలో పోలీసులు వచ్చేసి ఒకనైతే కనిపెట్టారు అతను అయితే ఎవరు కొట్టడం జరిగిందనమాట అతను వచ్చేసి ఎవరైతే కొట్టారో అతను ఖచ్చితంగా పట్టుకుంటారని పోలీసులు అయితే మనకు విజ్ఞప్తి చేశారు ఖచ్చితంగా వాళ్ళైతే పట్టుకుంటారని మనకైతే తెలుస్తుంది ప్రతి సీసీ కెమెరాలు చెక్ చేస్తున్నారు ఎవరు కొట్టారో వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళి జైల్లో పడేస్తారని కూడా చెప్పారు ఏం కంగారు పడకండి పోలీసులు అయితే చూసుకుంటామని వాళ్ళైతే మనకు ధైర్యం అయితే ఇచ్చారనమాట అక్కడ వచ్చేసి చూసుకున్నట్లయితే ఒక పండ్ల వ్యాపారంలో ఉన్నాడు ఎవరైతే కొట్టారో జైల్లో పెట్టడం ఏంట్రా బాబు ఏం చేశారా బాబు సించన్ ఇంతవరకు బాగానే మాట్లాడావు కదరా ఏమైందిరా మళ్ళీ జైల్లో పెట్టేస్తారంట్రా నాకు ఏం మైండ్ పని చేయట్లేదు ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలో అర్థం కావట్లేదు అరే యార్ ఏం చేద్దాంరా రే నా మైండ్ అస్సలు పని చేయట్లేదు ఈ విషయం మనం ఎవరికో చెప్పాలరా చెప్తే అప్పుడు కొంచెం ధైర్యంగా ఉంటామేమో సరే ఎవరికి చెప్దామంటే మనం మైకిల్ గడికి చేద్దాం ఎందుకంటే మైకిల్ గడ్ మనకు చాలా నమ్మకస్తుడు కాబట్టి వాడైతే నమ్ముతాడు వాడు మనకి ఏదైనా హెల్ప్ చేస్తాడు ఎందుకంటే వాడు చాలా సార్లు జైలుకి వెళ్ళి వచ్చాడు కాబట్టి వాడికి అన్ని తెలుస్తాయి అనమాట సరే సరే ఒకసారి మైకేల్ గారికి ఫోన్ చేద్దాం రే మైకేల్ ఫోన్ లిఫ్ట్ చేయి మైకేల్ చాలా ఇంపార్టెంట్ లిఫ్ట్ చేయి ఓకే లిఫ్ట్ చేశాడు రే మైకేల్ మాయ ఇలా జరిగిందిరా ఒకసారి నువ్వు ఇంటికి రా అర్జెంటుగా నీతో మాట్లాడాలి సరేనా ఓ రాన్నెందుకు కోట్స్ రే సరే వస్తానగ్గనే సరే కొంతసేపు టైం పడతా ఇప్పుడు మైకేల్ మామకు చెప్పావు కదా ఒకవేళ మైకేల్ మామ వెళ్ళి పోలీసులు చెప్పేస్తే అప్పుడు మనం దొరికిపోతాం కదా రే మైకేల్ నా ప్రాణ స్నేహితుడు రావా నా కోసం ఏదైనా చేస్తాడు తప్పుగేం చేయలే సరే వస్తాడు ఆ ఇంటికి మాస్ మాస్ మొత్తం సీసీ కెమెరా చెక్ చేసాం కదా ఇక్కడ లొకేషన్ వచ్చింది మాస్ ఇక్కడ ముందు ఉంది ఈ ఇల్లు ఉంది కదా ఈ ఇంటి దగ్గర వచ్చింది మాస్ లొకేషన్ అక్కడికి వెళ్ళడం పదండి నువ్వు నాకు చెప్పేది ప్రతిసారి నాకు చెప్తేవేటి నాకు తెలుసు పదా ఈ ఇంటి దగ్గర లొకేషన్ వచ్చింది ఈ ఇంట్లోనే ఉంటాడేమో ఇదిగో ఇక్కడ కనబడుతుంది కదా కారు ఈ కారే కదా మనకి సీసీటీవీ ఫుటేజ్ లో కనబడింది ఖచ్చితంగా ఈ ఇంట్లో ఉన్నవాడే అయి ఉంటాడు అక్కడ కరెక్ట్ గా సీసీ కెమెరా లేదు కానీ ఈ కార్ అయితే వెళ్ళడం చూసాం మనం అయితే ఖచ్చితంగా వాడే అయి ఉంటాడు వాడి యొక్క ఫుట్ ప్రింట్స్ ఇవన్నీ తీసుకున్నట్లయితే మొత్తం మనకు తెలిసిపోతుంది ఓకే ఈ కారు చూడు మొత్తం అది ఏగో ఆ సీట్ కి కూడా రక్తం మరకలు అయితే ఉన్నాయి సరే మనం లోపలికి వెళ్ళి వాడిని అయితే అరెస్ట్ చేద్దాం డోర్ తీయాలి బాబు ఏంటి మీ ఇంటి చుట్టాలతో డోర్ తీవా చుట్టాలు వచ్చిన సరే డోర్ తీయట్లేదు సరే గాని ఇక్కడ లోపలికి వెళ్దాంకి ఏదన్నా ప్లేస్ ఉంటే చూడ రారా ఇక్కడ నా వెనక్కి రా దీని నుంచి వెళ్దాం మనం అక్కడ లోపల వచ్చేసి ఒక బొడ్డు రెడ్ కలర్ షర్ట్ వేసుకుని ఉంటాడు ఇంకోటి వచ్చేసి కర్రీగా ఉంటాడు అనమాట సరే వాళ్ళిద్దరు ఎక్కడ కనబడినా సరే వెతుకో ఇల్లు మొత్తం వెతుకో ప్రతిది ఒక్క ప్లేస్ కూడా ఉంచద్దు అరే ఎక్కడ దాగున్నారా మీరు ఎక్కడ దాగున్నా సరే ఈ రోజు మిమ్మల్ని వదిలిపెట్టే ఛాన్స్ లేదు మిమ్మల్ని అయితే మాత్రం ఖచ్చితంగా సెల్లో పడేస్తాను రండి బయటికి రండి మీకైతే మాత్రం కొంచెం టైమింగ్ ఇస్తున్నాను ఆ టైమింగ్ లో బయటికి రాకపోతే మాత్రం తర్వాత నేనే రావాల్సి ఉంటుంది రండి ఎక్కడున్నారా మీరు ఏ పిల్లగాడ ఎక్కడున్నా సరే ఎవరిని కూడానే వదిలిపెట్టను ఇద్దరు వెళ్ళి ఖచ్చితంగా మిమ్మల్ని అయితే జైల్లో పడేస్తా ఎక్కడున్నారా బయటికి రండి ఒకటి వినండి మీరు ఎక్కడ తప్పించుకున్నా ఈ సిటీలో ఎక్కడున్నా మిమ్మల్ని ఈజీగా పట్టేస్తాం అందుకే మీరు ఇంట్లో ఎక్కడుంటే అక్కడే ఉండిపోండి వస్తున్నా చూసా అక్కడే ఉన్నారు కదా అక్కడే ఆగండి అక్కడి నుంచి ఏమాత్రం ఒక్క అడుగైనా ముందుకేసారంటే మాత్రం వచ్చి కాల్చి పడేస్తా అక్కడే ఉండండి నేను అడిగిన దానికి మొత్తం జవాబు చెప్పండి ఇంకా అడగడం ఏముండదు డైరెక్ట్ గా వెళ్ళి మిమ్మల్ని సెల్లో పడేస్తా అక్కడే ఉండండి కదలకండి కదిలారంటే మాత్రం ఇంకా మీ శిక్షలు పెరిగిపోతాయి ఆ జింబో ఇవరా ఇక్కడే ఉన్నారు ఏ బాబు ఏంట్రా మీరు అలా రోడ్డు మీద ఒక మనిషిని కొట్టేస్తారా ఏం జరిగింది అంతకి సార్ అక్కడ జరిగింది ఏంటంటే మేము పిక్నిక్ అని వెళ్ళాం సార్ వెళ్ళిన దారిలో పళ్ళు కొనుక్కుందాం అనుకున్నాం అతను షాప్ దగ్గరికి వెళ్తే డైరెక్ట్ గా వచ్చి మాకు అబ్యూజివ్ గా తిట్లు తిట్టాడు సార్ తిట్లు తిట్టేసి ఇంకా నన్ను కొట్టాడు చాలా కొట్టిన తర్వాత అప్పుడు నేను తిరిగి కొట్టాను తిరిగి కొన్ని దెబ్బలు కొట్టేసరికి వాడు పడిపోయాడు నాకు తెలియదు సార్ అవును సార్ మా ధనువానికి ఏం తెలియదు మా ధనువాన్ వచ్చేసి సైలెంట్ గానే ఉన్నాడు కానీ వాడైతే మాత్రం కొడుతూనే ఉన్నాడు అందుకే కోపం మీద ధనువాన్ని కూడా కొట్టాడు సార్ అది కాక ముక్కర్లండి నాకు తర్వాత చెప్తారు పదండి మిమ్మల్ని స్టేషన్ లో పడేస్తే అప్పుడు నాలుగు పీకితే అప్పుడు చెప్తారు మీరే సరే రండి రే కానిస్టేబుల్ రావు చెక్కించి బండి వాళ్ళు కనుక పట్టుకొని నేను జైల్లో వేసినట్లయితే వాళ్ళు తప్పు ఉండని లేకపోని నేను కనుక వాళ్ళని జైల్లో వేస్తే నాకు ప్రమోషన్ వస్తుంది అప్పుడు నేను చాలా పెద్ద పోలీస్ అయిపోతా రండ్రారే ఎక్కండి కానిస్టేబుల్ వాళ్ళిద్దరిని ఎక్కించేసే సరే గాని నువ్వు రా వచ్చిన పక్కన కూర్చో రే
మీరు మారు మాట్లాడకుండా వెనక్కెక్కొని కూర్చోండి. కూర్చుంటే అప్పుడు నేనే తీసుకెళ్తా. అక్కడ పోలీస్ స్టేషన్ నుంచి కోర్టులో మీరు ఏం చెప్పుకుంటారో చెప్పుకోండి. ఇప్పుడైతే మిమ్మల్ని జైల్లో పడేస్తా. జైల్లో దగ్గర దగ్గర మిమ్మల్ని అయితే మాత్రం ఒక సంవత్సరం ఉంచేస్తా. ఆ తర్వాత మిమ్మల్ని కోర్టుకి తీసుకెళ్తా. అక్కడ సీసీ కెమెరాలు ఏం లేవు. దారిలో కారు అయితే వెళ్ళింది. ఆ కారు ఈ కారే, నీ కారే వెళ్ళింది. అందుకే అక్కడ నువ్వే చేసావని తెలుస్తుంది. దాంతో పాటు ఫింగర్ ప్రింట్స్ ద్వారా నువ్వైతే పర్ఫెక్ట్ గా దొరికిపోయావు. ఇప్పుడు నేను జైల్లో పడేసి ఒక సంవత్సరం వరకు ఉంచేస్తా. చెప్పండి, మా ధను అన్న అయితే మాత్రం నిజంగానే ఆత్మరక్షణ కోసమే కొట్టాడు సార్. మీరేమనకండి ప్లీజ్ సార్, మమ్మల్ని వదిలేయండి సార్ ప్లీజ్ సార్. మా ధను అన్న అయితే మాత్రం ఆత్మరక్షణ కోసమే కొట్టాడు. వాడైతే కొడుతూ ఉన్నాడు సార్. అక్కడ సీసీ కెమెరా లేకపోయినా సరే జరిగింది మాత్రం ఇదే, మా ధను అన్న కొట్టాడు. కానీ కొట్టడం ఎందుకు కొట్టాడంటే వాడు మా ధను అన్న చాలా కొట్టాడు సార్, చంపబోయాడు. అందుకే ధను అన్న రెండు పీకేసరికి వాళ్ళ అయిపోయాడు సార్. మా తప్పు అయితే మాత్రం అస్సలు ఏం లేదు సార్, ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి ప్లీజ్ సార్. జైల్లో ఎందుకు పెడుతున్నారు, జైల్లో పెట్టకూడదు, మేము ఆత్మరక్షణ కోసం కొట్టాం. నువ్వు ఎక్కువ మాట్లాడుకో, ఇక్కడ నాకైతే మీ ఆత్మరక్షణ కోసం కొట్టిన దీనికి ఆధారాలు దొరకలేదు. మీరు కొట్టినట్టుగైతే మాత్రం నాకు ఫింగర్ ప్రింట్ ద్వారా తెలిసింది. అందుకే ఇప్పుడు మిమ్మల్ని అయితే జైల్లో డైరెక్ట్ గా పెట్టేస్తాను. నేనైతే ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాను వీళ్ళిద్దరు పైన, సరేనా? వీళ్ళ కనుక లోపల పెట్టేస్తే నాకు మంచిగా ప్రమోషన్ వస్తుంది. వీళ్ళు తప్పు చేసినా తప్పు చేయకపోయినా నాకు అనవసరం, నాకైతే మంచిగా ప్రమోషన్ వస్తుంది. ఈ సిటీకి బెస్ట్ పోలీస్ అవార్డు కూడా వస్తుంది. వీళ్ళైతే ముందు లోపల పడేద్దాం. సార్ ఏంటి సార్, మా ఊడు అంతగా చెప్పినా మీరు మాట్లాడట్లేదు. ప్లీజ్ సార్ మమ్మల్ని వదిలేయండి, మేమైతే తప్పు చేయలేదు సార్. అరే సార్, మమ్మల్ని జైల్లో పెడతారా? వద్దు సార్, ప్లీజ్ సార్ వదిలేయండి సార్. బాబు మీరు ఎన్ని మాట్లాడినా సరే అక్కడ ఆధారాల ప్రకారంగా చట్టం తన పనితనం చేసుకుంటూ పోతుంది. మీ ఇద్దరినైతే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు జైల్లో పెట్టేస్తాము. ఎందుకంటే అక్కడ దొరికిన మీ ఫింగర్ ప్రింట్స్ మాత్రమే క్లియర్ గా మీరే చేశారని తెలుస్తుంది. అక్కడ ఆత్మరక్షణ కోసం చేశారన్నది సీసీ కెమెరాలు రికార్డ్ అవ్వలేదు. సార్ ప్లీజ్ సార్, నిజంగా మేమేం చేయలేదంటే మీరు ఎందుకు సార్ ఇలా చేస్తున్నారు? అరే సార్, మేము చేయలేదు సార్. అక్కడ ఆత్మరక్షణ కోసం మాత్రమే కొట్టాం, ముందుగా మేము ఏం చేయలేదు సార్, ప్లీజ్ సార్. సార్ నాకు పోలీస్ స్టేషన్ లో ఉండడం ఏమాత్రం అభ్యంతరం లేదు, ఎందుకంటే రోజు స్కూల్కి వెళ్లకుండా ఇందులో ఉండొచ్చు. కానీ సార్ ప్లీజ్ వినండి సార్, మేము తప్పు చెయ్యింది మీరు లోపల పెట్టారు. అలానే పోలీస్ స్టేషన్ లో ఫుడ్ చెత్తగా ఉంటది. సరే నేను బయటకు వెళ్ళి బర్గర్ తింటా, వదిలేయండి సార్ ప్లీజ్ సార్, మేము తప్పు చేయలేదు. అరే అరే లాక్ అయ్యండి, లాక్ అయ్యండి సార్, సార్ వదిలేయండి సార్. అరే ఆ లాక్ అయ్యారే ధను అన్న, వెళ్ళిపోతున్నారు ధను అన్న చెప్పు. అయిపోయిందిరా, అంతా అయిపోయింది, మనల్ని ఇప్పుడు కాపాడే వారే లేరనుకుంటా. అరే యార్, ఏమేమో అనుకున్నాం రా, కానీ ఇలా జరిగింది. అసలు ఎందుకు ఇలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు. మనం తప్పు చేయకపోయినా మనం వచ్చేసి ఎందుకు ఇందులో ఉన్నావో నాకు అర్థం కావట్లేదు. అరే మనల్ని కాపాడేవాడు ఎవరన్నా ఉన్నారంటావా సించా, నాకు అర్థం కావట్లేదు. ఏది సిరాకు వచ్చేస్తుంది నాకే, ఏడు పనులు లేవు ఏడు లేవు. సరిగ్గా ఏం చేద్దాం అంటారు, నాకేం అర్థం కావట్లేదు. ఏం పనులు ఉన్నాయి గుర్తు రావట్లేదు. సరే కానీ ఏదన్నా పనులు చూసుకుందాం. ఏందాకని సిరాకు ఇదే, ఇక్కడ ఏది చేస్తాం చెప్పండి. సరే కానీ వెళ్దాం. అరే ఏదో గుర్తు వస్తున్నాయి, ఏది గుర్తుకు వస్తుంది ఏంటి, నాకు అర్థం కావట్లేదు. ఊరు ఇప్పుడు ఏమో ధనుగడు ఫోన్ చేసినాడు కదా ఇందాక, ఊరు అడు ఫోన్ చేస్తూ వస్తానన్న మర్చిపోయాను. వారి ఆ ధనుగా వస్తున్నాడు రే, వస్తాను. ఈ నెల మర్చిపోండి నాయన నేను. సరిగ్గా వాళ్ళు ఇంటికి వెళ్దాం. ఏది ఇందాక ఏది ప్రాబ్లం అన్నది ఏది అనడు, అది ఏది పోలీసులు ఏదో సంథింగ్ ఏదో అంతందో. సరే ఆడ దగ్గరికి వెళ్ళి ఒకసారి మాట్లాడి సరిపోతుంది కానీ. సరిగ్గా ఏది ఇందాక ఏది చెప్పాడు నాకు, అది ఏదో ఎవరినో కొట్టిసారని చెప్పాడు. ఎవరు కొట్టిసంటే ఈ కొట్టిసింది నిజం కాదంట, అది అంటే ఎవడు కొట్టిసారే ఇది అంత ఎందుకు తల్లపు కానీ. సరే ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాయి ఏంటింది ఇక్కడ, ఊరి ఏటి మొత్తం కంచేసారు ఇంటికి. ఓరి దొనిగా, ఓ సీంచిన ఎక్కడ ఉన్నారా మీరు? ఓరి నాయన ఇదేట్రా, ఓరి డోర్ వేసారు, మొత్తం కంచెలు వేసారు, రాడ్లు పెట్టారు, ఓరు ఓపెన్ చేయరు నాయన. ఓ నాకు అర్థమైంది ఇప్పుడు, వాళ్ళు పోలీసు పోలీసు అని చెప్పారు కదా, ఈ పోలీసులు వీళ్ళని కిడ్నాప్ చేసినట్టుకున్నారు. అదే ధనుగా పాపం వీడేం చేయలేదంటారా? అరే యారు వీడేం చేయకుండా వీడిని జైలు ఎలా పెట్టేస్తారు, తప్పు కదా అదే. ఓరు నాయన వీళ్ళని ఎలాగైనా కాపాడాలరా, ఇప్పుడు ఏం చేద్దామంటారు? నాకేం అర్థం కావట్లేదు, ఎవరికి అడుగుదాం ఎవరికి అడుగుదాం, ఎవరొక సహాయం అయితే అడగలే. ఇప్పుడు ఎవరికి ఫోన్ చేద్దాం అంటారు, ఎవరికి? ఈ ఐరన్ మ్యాన్కి హల్క్కి ఫోన్ చేద్దాం, వాళ్ళు ఖచ్చితంగా ఎలా చేస్తారు, ఎందుకంటే మనకు తప్పులేదు కదా, తప్పు లేనప్పుడు తప్పించుకెళ్ళడం చేస్తారు. ఒకసారి మాట్లాడి సరిపోదు వీళ్ళతోనే, ఏం చేస్తారు హలో మైకేల్ ఏంటి ఇలా ఫోన్ చేసావు, ఏం కావాలి? ఏం లేదు గురు, మా ఫ్యాన్ కిల్ అయింది, ఆడు తప్పే చేయలేదు, అది ఒకసారి ఇంటికి వస్తాను నాకు. సరే సరే మైకేల్ ఇంటికి రా మాట్లాడుకుందాం. తెలిసి దొంగని చేయించిన కానీ పోలీస్ స్టేషన్ పడిసిరేమో. సరే ఒకసారి వెళ్ళి చూద్దాం. ముందుగా అయితే ఐరన్ మ్యాన్ హల్క్ గర్ల్తో మాట్లాడితే వాళ్ళు ఏదో చేస్తారులేండి, ఒకసారి మాట్లాడదాం. ఏంటి ఎక్కడ ఉండరు, ఏంటి ఎక్కడ ఉన్నారా? ఓ నాయన వీళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటో. సరే కానీ కిందకి వెళ్ళి చూద్దాం, ఎక్కడ ఉన్నారు బాబు? ఓ ఐరన్ మ్యాన్ హల్కో ఎక్కడ ఉన్నారు నాయన? ఒకసారి రండి నాయన, చిన్న పని ఉంది, రండిరా. ఓరయ్యా ఎక్కడ ఉన్నారా బాబు? దిమ్మాయి ఇనుపమాయి ఎక్కడ ఉన్నారు నాయన? ఓ దిమ్మాయి వచ్చాడు. దిమ్మయ్యా దిమ్మయ్యా ఏడు మన ఇనుపమయ్యేడే, ఇనపమొహం ఇనపమొహం ఎక్కడ ఉన్నాడు దిమ్మయ్య? ఓ వెనక్కు ఉన్నాడా?
అది కాదు గురు, ఎలాగోనో ఏంటి, చాలా రోజులు చూసుకున్నాం, ఏది బాగున్నారు మీరు? అది కాదు మైకేల్, ఫోన్ చేసావు కదా, అసలు ఏం జరిగింది? మీ ఫ్రెండ్ ఎవరు ఆపదలో ఉన్నారని చెప్పావు కదా, సరే మనమైతే కాపాడదాం, నువ్వేం కంగారు పడకు. ముందుగా ఏం జరిగింది, మీ వాడికి ఏమైందో చెప్పు, వెంటనే వెళ్ళి కాపాడదాం. అది కాదు దెబ్బమ్మ, ఏం జరిగిందంటే ఆడు ఏ బయట పిక్నిక్ కి వెళ్ళడంట, వెళ్ళినప్పుడు ఎవడు ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తే ఆడు రెండు తగిలించాడంట. ఆడు ముందు కొట్టలేదంటలే, ఆడెవడు ముందు రెచ్చిపోతే కొట్టాడంట. అంతే, జరిగింది ఏట్లేదు. అప్పుడు ఈ పోలీసులు ఏం చేశారు, వీళ్ళు పోలీస్ స్టేషన్లో బయటేశారు. ఇప్పుడు నేను చూసిన ఇంటికి వెళ్ళి, ఇంటికి ఎవరు లేరు, వాళ్ళు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ దగ్గర ఉంటారు. ఇప్పుడు ఏం చేద్దామంటారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, ఎలాగని కాపాడాలి గురు. పోలీస్ స్టేషన్ అంటున్నావు కాబట్టి మనం సైలెంట్ గా వాడిని తీసుకొచ్చేయాలి. అవును, మనం వెళ్ళి వాళ్ళని కొట్టలేము, ఎందుకంటే వాళ్ళు పోలీసులు. మనం రాత్రి వెళ్దాం, ఇప్పుడు రాత్రి మెల్లగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అప్పుడు తీసుకొచ్చేద్దాం. నరువన అనవసరంగా చెయ్యి తప్పులో ఇరుక్కున్నా నరువన, ఇంకా నా స్కూలే బెటర్, స్కూల్లో నచ్చినట్టుగా ఆడుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఇక్కడ వద్దు నరువన, ఇక్కడ నుంచి ఎలా అయినా వెళ్ళిపోవాలి, ప్లీజ్ నరువన, ఏదో ఒకటి చెయ్యి. రాత్రి పగలు తేడా లేదురా, పడుకుంటే పడుకోండి, ఎందుకు పక్క పడుకున్నావు అనుకో లేపుతారు. రే పిల్లోడా, నువ్వు ఇంకొకసారి అడిచావంటే మాత్రం అసలు బాగోదురా, నీ మూతికి ప్లాస్టర్ అంటే చేస్తాను, అర్థమవుతుందా? నువ్వు మాట్లాడద్దు, సైలెంట్ గా ఉండండి, పడుకోండి. నిర్మయ్య రాత్రి అయిపోయింది, ఏం చేద్దాం అంటారు? ఇనమ్మయ్య నువ్వేం చెప్పురా, ఏం చేద్దాం, ఎక్కడికి వెళ్దామంటారు? ఇప్పుడు ముందుగా మనమైతే ఆ పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి. సరే బండి తీ, బండి తీసిన తర్వాత డైరెక్ట్ గా మనమైతే ఆ పోలీస్ స్టేషన్ కి వెళ్దాం, అక్కడ ఆలోచిద్దాం ఏం చేద్దాం అనేది. అవును మైకేల్, హల్ చెప్పింది నిజమే, ముందుగా వచ్చేసి మనం పోలీస్ స్టేషన్ కి అయితే వెళ్ళాలి, అక్కడ వచ్చేసి మన ధనుని ఎలా అయినా ఇప్పుడే కాపాడాలి. ఈ రాత్రిలో మనం కాపాడకపోయినట్లయితే రేపు మళ్ళీ కోర్టు కి తీసుకెళ్తారు, ఆ టైంలో మనం అస్సలు కాపాడలేం. సరే ఇప్పుడు మనం వెళ్ళి ముందుగా వాడిని కాపాడాలి, ఏమైనా సరే ఇప్పుడైతే కాపాడదాం. నువ్వు చెప్పావు కదా ధనుది ఎటువంటి తప్పు లేదని, ఖచ్చితంగా మనం కాపాడాలి, హెల్ప్ చేయాలి, తప్పు లేని వాడికి శిక్ష పడకూడదు. పద వెళ్దాం పోలీస్ స్టేషన్ కి. వస్తాం గురు పోలీస్ స్టేషన్ కి. ఇక నాకు ఏది ఎవరు కనబడతలేదు మనుషులు, ఇక్కడ పోలీసులు ఎవరు లేరు కానీ డైరెక్ట్ వెళ్ళిపోతాం అంటారే, లోపల నుంచి వెళ్ళిపోతే వాళ్ళు కనబడతారు, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అంటారా, లేకపోతే ఏం చేద్దాం? ఊరు ఉన్నారు నాయన, ఊరు కొంతమంది పోలీసులు ఉన్నారు ఇక్కడ, ఇప్పుడు ఏం చేద్దాం అంటారు? సరే సరే ఇటు నుంచి ఇంకా రౌండ్ వేద్దాం, రౌండ్లో ఎక్కడైనా ప్లేస్ ఉంటే చూద్దాం. అరే నాకు తెలుసు, నాకు తెలుసు గురు, నాకేం కావాలి, నాకు మొత్తం తెలుసు, ఎందుకంటే ఇంతకుముందు నన్ను పోలీస్ స్టేషన్ పెట్టినారు అనమాట. అప్పుడు అటు నుంచి పారిపోయిస్తాను, ఒక చిన్న మార్గం ఉంటుంది అటు సైడ్ వెళ్దాం, ఊరు చుట్టుపక్కల పోలీసులు ఉన్న కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అమ్మ బాబాయ్, మొత్తం పోలీసులే తిరుగుతాను ఇక్కడ, కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మీరైతే సౌండ్ చేయొద్దు. అల్కమయ్య నువ్వు చిన్నది పిత్తు పిత్తిన సరే గట్టి సౌండ్ వచ్చేద్దా. నేను పిత్తులు పిత్తే వల్ల కనబడుతున్నానా? సరే ముందుగా లోపలికి అయితే పద, నీకేదో మార్గం తెలుసు అన్నావు కదా, ఇదేనా అది? ఇదే కానీ లోపలికి వెళ్తే మరి ఎవడు ఉంటాడేమో అని డౌట్. సరే డోర్ ఓపెన్ అయింది కాబట్టి పోలీసులు ఇప్పుడు వెళ్ళారు కదా, వాళ్ళు మర్చిపోయారు అనుకుంటా. ఓరే వీళ్ళు మర్చిపోయారా, ఓ నాయన ఓపెన్ అయ్యింది, వచ్చేయండి వచ్చేయండి, అల్కమయ్య రా ఫాస్ట్ గా, ఐరన్ మ్యాన్ ఇద్దరు వచ్చేయండి రా. దెబ్బమ్మయ్య, అరే దెబ్బమ్మ ఇరిగిపోయాడు, దెబ్బమ్మయ్య అంత బలంగా ఉంటావు కానీ ఒక దెబ్బ గుర్తి అయిపోద్ది కదా. సరే రండి, ఐరన్ మ్యాన్ కూడా గట్టిగా ఉంటాడు కానీ ఏ క్షేత్ర ఏటో సరిగానే. ఇగో ఒకప్పుడు నాకు ఇలా పోలీస్ స్టేషన్ పడిసినప్పుడు నేను ఇక్కడ నుంచి సైలెంట్గా వచ్చాను, నాకు మొత్తం తెలుసు, ఎందుకంటే పోలీస్ స్టేషన్కి ఇప్పటికే 51 సార్లు వెళ్ళాను, మొత్తం అని తెలుసు పోలీస్ స్టేషన్ ఏదేం చేయాలో. సరేగాని ఈ పోలీస్ ఎలా కూడా ఎక్కడ ఉంటుందంటే, అరే అల్కమయ్య చెప్పి నేను, నువ్వు పిత్తి పిత్తావు అంటే మాత్రం అందరు లేచిపోతారు, పిత్త అయితే మాత్రం పిత్తకు సరేనా? ఇంకొకసారి పిత్ అన్నావంటే మాత్రం నీ మొహం మీద వేసేస్తా పిత్తు. ఓ నాయన అనుపనిగట్టి చేసేరు బాబు. సరిగాని ఇగో ఇక్కడ నుంచి మనం సైలెంట్గా ఉండండి, ఇనపమాయ నువ్వు గట్టిగా అడుగులే, గట్టిగా అడుగులేతే మళ్ళీ ఇనుము సౌండ్ వస్తుంది ఒకటే. సరే ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్తే ఇక్కడ సెల్ ఉంటుంది, ఇందులో ఇందులోనే పెట్టు ఉంటారా, వీళ్ళు రాత్రి పడుకుంటారు పోలీసులు. ఎవరు ఇక్కడ ఉన్న దనుగా, చాలా రోజులు అయింది నేను చూసి, దనుగా బాగుందా? మైకేల్ నువ్వు నా ప్రాణ స్నేహితుడు రా, ఖచ్చితంగా వస్తావు అనుకున్నా, అబ్బా చివరికి నువ్వు వచ్చేసావు. మైకేల్ మామ ఈ పోలీస్ స్టేషన్ లో బోర్ కొడుతుంది మామ, ఎలా అయినా బయటకు తీసుకెళ్ళు, అప్పుడు మనం బయటికి వెళ్ళిపోదాం, హ్యాపీగా ఉండొచ్చు. సరేనా గానీ ఏటి ఎక్కడ ఉన్నారో, అరే అమ్మ దెబ్బమ్మ ఎక్కడ ఉన్నామేటి? సరే నేను అలుక్కుతోనే ఐరన్ మ్యాన్ తో వచ్చిన, వాళ్ళు రావడం వల్ల మనకు మంచి ప్లాన్ ఇచ్చారు. సరిగానే రండి బయట, మిమ్మల్ని ఓపెన్ చేస్తాను తాళము. తాళాలు ఓపెన్ చేయడంలో నాకు 27 అనుభవం ఉంది, ఓపెన్ చేసేసాను, అయిపోయింది, వచ్చేయండి రాయ్యా, బయటికి రండి, మెల్లగా రండి, మళ్ళీ సౌండ్ వచ్చినాక మళ్ళీ పోలీసులు ఎత్తారు. ఇక్కడ పోలీసు ఎవడో ఉంటాడు అనుకుంటా, నాకు తెలిసే ఎవడాడు ఉంటాడు, ఇక్కడ పడుకోండి, ఇక్కడ నేను ఇంతకుముందు వచ్చినప్పుడు చూసిన ఒకరిని, అది ఎక్కడ ఇక్కడెక్కడ పడుకోండు, ఎక్కడ నాకు అర్థం కావట్లేదు. అల్కమయ్య నీకు చెప్పింది, నువ్వు పిత్తి పిత్త వంటి మాత్రం దొరికిపోతాం, సైలెంట్కి వెళ్ళి సైలెంట్కి వెళ్ళిపోతాం సరేనా? ఇగో ఎక్కడ ఉన్నాడు వీడు? ఓరే ఇటు చూడరు పడుకోండు, వీళ్ళు పనే ఇదిరా నాయన, రాత్రి పెద్ద డ్యూటీ చేస్తాం అంటారు కానీ వీళ్ళు వచ్చి పడుకుంటారు ఇక్కడ, ఇన్ని ఒకసారి కేక్స్ వస్తున్నాను. మైకేల్ వద్దు, మైకేల్ మామ వద్దు, మైకేల్ వద్దు, వచ్చేసాయి మైకేల్, వచ్చేసి వెళ్ళిపోదాం, టైం లేదు మనకి. మీరు ఆగండి గురు, ఒక 5 నిమిషాలు ఆగండి, ఒక 5 నిమిషాలు ఊపిరి తీరేట్ మీరు, ఒకసారి ఆగండి. లాలీ జోలాలీ పడుకోరా నాయన, సరే టైం అవుతుందా కానీ సరే మనం వెళ్దాం. అరే బాబు మీకు చెప్పేది ఏనండి, మీరు సైలెంట్గా రండి, అల్కమయ్య
నువ్వు చెప్తాను ముందు, నువ్వు కానీ సౌండ్ చేసేవానికి మొత్తం అందరు దొరికేస్తాం, అర్థమవుతుందా? ఇక్కడ నుంచి మేళకి వెళ్ళిపోదాం పాలండి. ఓ ధనో చెప్తాను కదా, నేను నేను కాపాడుతానన్నాను, కాపాడేస్తానంటే మీ మైకులు ఉంటుంది, మీరు ఎందుకు టెన్షన్? మమ్మల్ని ఆపేది ఎవరు చెప్పండి. నాకైతే మొత్తం అన్ని తెలిసిన, ఎక్కడి నుంచి ఎక్కడ తప్పించుకోవచ్చు ఏంటి అన్ని మొత్తం మనకు తెలుసు, మొత్తం మైండ్లో ఉంటాయి అన్ని. నేను సరిగ్గా బయటకు వెళ్తానండి, ఎందుకు గొడవ? రే 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 మైకిల్ మైకిల్ మైకిల్, అది తప్పు డోర్ రా, ఆ డోర్ కాదు ఇంకోటి. అరే ఆ డోర్ కాదురా ఈ డోర్ అంటే? నాకు సేఫ్టీ వేట, నువ్వు నాకు తెలియదు ఏంటే, ఏ సరదాగా వెళ్ళాడంతే తలుపు దగ్గరికి, నాకు మొత్తం తెలిసిన, మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదురా. సరిగాని మెల్లగా ఇంటికి వెళ్ళిపోదాం పదండి, మెల్లగా ఇంటికి వెళ్ళి తొంగుందాం. మైకిల్ మామ ఒకసారి ముందుకు చూడు. ఏం మాట్లాడుతున్నావురా? ఊరు బాబా పోలీసులు వస్తారే. సార్ ఏంటి లేదు సార్, కూలిగా మాట్లాడుకుందాం. నా చెడ్డి పోయిందనమాట, నా చెడ్డి ఎవడ దొంగ ఇచ్చాడు అది చెప్పడానికి పోలీస్ స్టేషన్కి వచ్చాను అంతే, ఇంకేం లేదు. మీరే మనసులో పెట్టుకోకండి సరే, మాకు దారి తెలిపోతాం సార్. లోపల కంప్లైంట్ ఇచ్చాం. కంప్లైంట్ ఇస్తే అటు నుంచి రావాలి కానీ ఇటు నుంచి వచ్చేవింటున్నావు? మా దగ్గర కహానీలు ఆడుతున్నావా నువ్వు? కానీ ఇస్తే బాస్, వీళ్ళందరినీ ఫాస్ట్ గా మీరైతే అరెస్ట్ చేయండి. దొరికే సార్రా మీరు, మీరందరినీ కలిపి జైల్లో పడేస్తా. మేడం మామూలు వదిలేదు మేడం, ఏట్లేదు మామూలుగా వచ్చి చెప్తాను కదా మేడం. సరే బాబు పోలీసులకి నువ్వు గడ్డిపెట్టడానికి చూస్తున్నావా? పోలీసులు అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? పోలీసులు అంటే సాదా సీదా అనుకుంటున్నావా ఏంటి? ఏం రా ఫోన్లే కదా ఊరుకుంటే, మీరు పోలీస్ స్టేషన్లోనే సైలెంట్గా అడుగు పెట్టి ఇంకా కడ్రాయర్ పోయిందని కంప్లైంట్ ఇస్తావా నువ్వు? అయిపోయారు, మీరు నా చేతిలో ఉంటది. రే మైకేల్ ఇప్పుడు నిన్ను పిండేస్తా, నీ మొహం మీద పిట్టేస్తా. మైకేల్ నిన్ను నమ్మి ఇంతవరకు వచ్చాం, ఫోన్లే కదా అక్కడి నుంచి తప్పించుకుందామంటే వెళ్ళి ఆ పోలీస్ దగ్గర మొత్తం టైం వేస్ట్ చేసావు, నీ వల్ల దొరికిపోయాం. మైకేల్ మామ ఎందుకు మామ అలా చేసావు? మైకేల్ మనం ఈజీగా ఎస్కేప్ అయిపోతుండేరా, అనవసరంగా నువ్వు ఒక టైం వేస్ట్ చేసావు. చా ఇది బాగుందరు, ఇదే అందరోజు నా మీద పాడతారేట నాయన. ఓ నేనే చేశాను రా బాబు. సరే కానీ ఒక ఐడియా వచ్చిందిరా ఎలా తప్పించుకోవాలో, ఇప్పుడు నాకు తెలిసిందే. పార్ట్ 2 కమింగ్ సూన్.